ఈ రోజు మనం ligament tear అని ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాం. ఎక్కువ శాతం ligament tear జరిగేది ఏంటంటే మన షోల్డర్ కి సంబంధించిన చుట్టూ ఉన్న జాయింట్స్ లో జరుగుతుంది, మోకాళ్ళలో జరుగుతుంది. నమస్తే, నేను మీ డాక్టర్ సజీ డిసూసా. లిగమెంట్ అంటే ఏంటి ఐడియా ఉంటుందా? లిగమెంట్ అంటే మీరు నాన్ వెజిటేరియన్స్ అంటే మీకు ఈజీగా నేను మీకు అర్థం చేయపోయిన విధంగా చెప్పడం కుదురుతుంది. ఇప్పుడు మనం చికెన్ ఏదైనా మాంసం మనం ఇట్లా కొరికి తీసుకుంటే ఆ బోన్లు అటాచ్ చేసినది, మాంసంని బోన్లు అటాచ్ చేసే ఆ స్ట్రక్చర్కి లిగమెంట్ అంటది. ఓకే, సో ఈ లిగమెంట్ టేర్ ఎప్పుడు అవుతుంది? మనం సడన్గా ఫాల్, కింద పడడం, లేదా స్పోర్ట్స్ ఇంజురీస్, సడన్గా ఒక మూమెంట్ చేయడం, ఇప్పుడు చెయ్యి తక్కనే ఇట్లా మూమెంట్ చేయడం, కింద జారి మనకు స్లిప్ అయి పడడం, అలాగే మెట్లు ఎక్కినప్పుడు సడన్గా ఒక 2-3 మెట్లు ఎక్కించి రావడం. ఆ ఒక టైంలో ఎక్కువ శాతం లిగమెంట్ టేర్ జరిగేది ఏంటంటే మన షోల్డర్కి సంబంధించిన చుట్టూ ఉన్న జాయింట్స్లో జరుగుతుంది, మోకాళ్ళు జరుగుతుంది. ఎందుకంటే మన చెయ్యి ఇట్లా విసిరితే రాయి కొట్టడము, లేదా ఎవరైనా కొట్టడము, ఏదైనా ఒకటి యాక్షన్ సడన్గా చేసినప్పుడు అని అది టేర్ అవడం జరుగుతుంది. అంటే ఆ మసిల్ని సడన్ పుళ్ళు చేసేటప్పుడు మసిల్ బోన్తో అటాచ్ చేసేది అక్కడ చిరగడం ఛాన్సెస్ ఉన్నాయి. మోకాళ్ళ దగ్గర కంటిన్యూస్గా స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా యంగ్స్టర్స్కి కంటిన్యూస్గా జరుగుతుంది లిగమెంట్ టేర్ అని. సో సడన్గా స్పోర్ట్స్ ఆడి ఇప్పుడు హైట్ నుంచి కింద జంప్ చేయడం కానీ, ఏదన్నా మెటల్ ఇట్లా దిగినప్పుడు కాలు ఇట్లా బెనికి అట్లా కొంచెం ట్విస్ట్ అవ్వడం కానీ, మళ్ళీ యాంగిల్ జాయింట్లు నడుచుకుపోయినప్పుడు సడన్గా ఇట్లా ట్విస్ట్ అయినప్పుడు ఈ సందర్భంలో లిగమెంట్ టేర్ అనేది జరుగుతుంది. సో రకరకాల లిగమెంట్ ఉంటుంది మన మసిల్స్ని బోన్ను అటాచ్ చేసేది. ఇక్కడ ఏం చేసిందంటే కొన్ని డాక్టర్స్, నేను వాళ్ళని ఏం చెప్పదలుచుకోవట్లేదు, కానీ చిరిగిపోయిన లిగమెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చెప్పిందో తెలుసా? పోయి ఎక్సర్సైజ్ తీసుకోమని. దీనివల్ల ఏమవుతుంది? ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తారు. ఇప్పుడు నా ఈ లిగమెంట్ ఇంజురీ అయింది, ఓకే, ఈ లిగమెంట్ ఇంజురీ అయింది, నాకు సలహా ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే నేను మళ్ళీ పట్టుకొని దాన్ని ఇది చేస్తే ఏమవుతుంది? నా లిగమెంట్ ఇంకా చిరిగిపోతుంది కదా. కంప్లీట్ టేర్, పార్షియల్ కొంచెం టేర్ ఉన్న లిగమెంట్ని మరీ ఎక్కువ టేర్ చేసే విధంగా అవుతుంది కదా. సో దయచేసి లిగమెంట్ టేర్ అనేది మీ డయాగ్నోస్ వచ్చిందనుకోండి, దయచేసి ఫిజియోథెరపీ చేయబాకండి. డోంట్ గో అండ్ డూ హెవీ ఎక్సర్సైజెస్ అండ్ స్పాయిల్ యువర్ లిగమెంట్ ఫర్దర్. అంటే చిన్న టేర్ ఉన్న సందర్భంలో ఈ ఫిజియోథెరపీ చేసి అది కంప్లీట్ టేర్గా మొత్తానికి దేనికి పనికి రాకుండా చేయడం జరుగుతుంది. మళ్ళీ మనకు సర్జరీ పోవాలి, అది మళ్ళీ స్క్రూ ఫిక్స్ చేయాలి, ఇవన్నీ జరుగుతుంది. దయచేసి మీకెవరన్నా మీకు చాలా నొప్పులు, చెయ్యి మూమెంట్ అవ్వట్లేదు, ఇది లిగమెంట్ ఇన్షూ, మనం ఎంఆర్ఐ ద్వారా టెస్ట్ చేస్తే మనకు లిగమెంట్ ప్రాబ్లం ఉందని తెలిసిపోతుంది. మోకాళ్ళకి అయితే కూడా యాంగిల్లో అయితే కూడా అస్సలు మూమెంట్ చేయడం కష్టం అనిపిస్తుంది, ఒక పొజిషన్కి మనకు చేపట్టడం ఇబ్బంది, కాలు మడతాలంటే ప్రాబ్లము, ఎక్కాలంటే దిగాలంటే ప్రాబ్లము, ఇట్లాంటి ఏదన్నా లిగమెంట్ సంబంధించిన సంగతి మీ ఎంఆర్ఐలో కనిపిస్తుంది అనుకోండి, దయచేసి ఎక్సర్సైజ్ చేయబాకండి. ఒక మంచి ఆయుర్వేద డాక్టర్ని కలవండి. లిగమెంట్ చిన్నగా చిరిగిందనుకోండి, ఆ లిగమెంట్ని మొత్తం హీల్ చేసే ప్రాసెస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ చిరిగిపోయిందనుకోండి, మళ్ళీ మనకి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక్క లిగమెంట్ చిరిగిందనుకోండి, వేరే లిగమెంట్స్ చుట్టుముట్టు ఉంటుంది కదా, దాన్ని స్ట్రెంగ్థన్ చేసి ఇది చిరిగితే కూడా మరీ ప్రాబ్లం లేకుండా మనకు పేషెంట్ ముందుకు తీసుకుపోవడం ఒక సొల్యూషన్ ఉంది. లేదా మన సర్జరీ పోవాలి కంప్లీట్ లిగమెంట్ టేర్ అయితే. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే అందరికీ వెంటనే ఒక్కటే శాతం కంప్లీట్ లిగమెంట్ టేర్ అవ్వదు, చిన్నగా చిరుగుతుంది ఫస్ట్. ఓకే, సో బెస్ట్ సొల్యూషన్ ఫర్ లిగమెంట్ టేర్ ఈస్ రెస్ట్, REST, రెస్ట్. తర్వాత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేయి పట్టుకొని దయచేసి ఏదైనా డాక్టర్ మీకు ఆ చేయిని లేదా కాల్ని మరీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తే దయచేసి అది మళ్ళీ మిమ్మల్ని డేంజర్కి దారితీసినట్టే నా అభిప్రాయం. అదే నేను రోజు చూసుకొని వచ్చే కేసెస్ కూడా. సో దయచేసి లిగమెంట్ టేర్ అని అది చేతికి కానీ, మోకాలకి కానీ, యాంగిల్కి కానీ మీకు ఎక్కడన్నా లిగమెంట్ టేర్ అని ఇష్యూ వచ్చిందనుకోండి, దయచేసి ఒక మంచి ఆయుర్వేద డాక్టర్ వెళ్ళండి, మీ ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని అది చూడండి, ఎన్ని లిగమెంట్స్ ఎక్కడ పార్షల్ టేరా కంప్లీట్ టేరా అని చూసుకొని దాని తగినట్టు వైద్యం చేయండి. టెన్షన్ పడవాకండి. మీ గోల్ ఏంటంటే, మీ ఐడియా ఏంటంటే ఒక మంచి డాక్టర్ని వెతుక్కోవడం, అది మాత్రమే. ఓకే, నథింగ్ టు వరీ, బీ కూల్, బీ రిలాక్స్. ligament tear can be completely cured if you go to a right doctor at the right time. So nothing to worry. Signing off, Dr. D'souza.